సిరిసిల్లలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి సిరిసిల్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ జిల్లా నాయకులు మూషం రమేష్. ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బివైనగర్ సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు శ్రీరామ్ సదానందం, కోడం రమణ, మోరా అజయ్, నక్క దేవదాస్, సుడత రవి, కుమరికుట కిషన్, జగదీష్, శ్రీపతి మునిందర్, గడ్డమిల్లయ్య, బచ్చు సదానందం, రమేష్ చంద్ర, భాస్కర్ రాము తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల ప్రజల ఆకాంక్ష మేరకు సిరిసిల్ల పట్టణంలోని మానేరు సర్కిల్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరి స్వాతంత్రోద్యమంలో అదేవిధంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా చురుగ్గా పాల్గొన్నటువంటి మహనీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి మన పేద ప్రజల పక్షాన అనేక సమస్యల కోసం పోరాడినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అదేకాకుండా మరి ఒక న్యాయవాదిగా అదేవిధంగా మరి మంత్రి అనేకమైనటువంటి కీలకమైనటువంటి మంత్రి పదవులను కూడా కొనసాగి మన ప్రజల సమస్యల కోసం నిరంతరం పాటుపడినటువంటి వ్యక్తి మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చేనేత కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించి కార్మికుల హక్కుల కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి అటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని విగ్రహాన్ని మరి సిరిసిల్లలో అనేక సంవత్సరాలుగా నెలకొల్పాలని చెప్పి ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి నేతన్నలు కానీ ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ గారు ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ సిరిసిల్ల పట్టణానికి సంబంధించి మరి అదే సమాజ వర్గానికి సంబంధించి అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్న పరిస్థితి. గతంలోనే గత పాలక వర్గంలో మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసి కూడా ఆ విగ్రహాన్ని కూడా తెప్పించి కూడా అది పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మరి ఈ విషయాన్ని కొంతమంది ఇక్కడ వారి ప్రయోజనాల కోసము ఉపయోగించుకుంటూ ఈ విషయాన్ని పెద్దదిగా రాద్దంతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ గారు సిరిసిల్ల ప్రజల కార్మికుల మరి ఆకాంక్షను నెరవేరుస్తూ వెంటనే ఏదైతే సెప్టెంబర్ 27వ తారీఖు రోజున కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి ఉందో జయంతి రోజునే ఏదైతే మానేరు నది బైపాస్ సర్కిల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని నెలకొల్పి ఇక్కడ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పి లేకుంటే మరి ఇక్కడ ప్రజా సంఘాలు ఇక్కడ ప్రజలందరితో కలుపుకొని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేపడతామని చెప్పి మేము తెలియడం జరుగుతాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని తెలంగాణ రాష్ట్ర సాధనే తన ధ్యేయంగా కొండా లక్ష్మణ్ బాపూజీ తన ఆస్తిని అలాగే తన జీవితాన్ని పోరాటంగా పరంగా పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కలలుగన్నాడు. మరి అతను కలలుగన్నట్టుగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత ఈ తెలంగాణలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం పెడదామంటే జాగ లేకుండా అయిపోయింది తెలంగాణలో. ఏదైతే తెలంగాణ ఏర్పడాలి, తెలంగాణ ఏర్పడితే తెలంగాణలో ఉన్న ప్రజలందరూ బాగుపడతారని ఆశించిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేయడానికి తెలంగాణలో జాగ లేకుండా పోయింది. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన గురించి టీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేసినాము, పోరాటం చేసి మేమే తెలంగాణ రాష్ట్రం సాధించినాము అని చెప్పుకొతిరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ, మీ పార్టీకి జాగ లేకపోతే కొండా లక్ష్మణ్ బాపూజీ ఇల్లే ఇస్తే దాన్ని ఆఫీస్గా వాడుకొని తన ఇంటినే అడ్రస్గా చేసుకొని తెలంగాణ రాష్ట్రం గురించి పోరాటం చేసిన మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణలో అతనికి జాగ లేకుండా విగ్రహం కూడా ఏర్పాటు చేయకుండా ఈరోజు మీరు పరిపాలిస్తూ ఉన్నారు. కనీసము మరి కేటీఆర్ గారు ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేస్తున్నాము, మేము ఇవి కడుతున్నాము, అవి కడుతున్నాము, అన్నీ కడుతున్నాము అని అంటున్నారు. మరి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఎందుకు కట్టలేకపోతున్నారు? విగ్రహం తయారు చేసి మూలకు పడేసి దాన్ని శిథిలావస్థకు చేరిపోతున్నా చూసుకుంటూ చేరుతురు కానీ ఆ విగ్రహం ఏర్పాటు చేయాలని మీరు ఆలోచిస్తలేరు. ఇప్పటికైనా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని సిపిఎం పార్టీ తరఫున మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం.
राष्ट्र साधन कोरकु तन जीवितानि त्यागं चेसिनटुवंटि व्यक्ति कोंडा लक्ष्मण बापूजी गारी విగ్రహాన్ని సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా నేత కార్మికులు నేతన్నలు ఎక్కువ ఉన్నటువంటి సిరిసిల్లలో మరి ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని కన్నా నేతన్నలు కోరిక ఎక్కువ ఉంది. మరి వాళ్ళ ఆకాంక్షకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇప్పటికే గత 3-4 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని నిరీక్షణ చేయడం జరుగుతూ ఉంది. మున్సిపాల్లో కూడా తీర్మానం చేయడం జరిగింది. మరి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఎందు ఏ కారణం వలన దాన్ని పక్కన పెట్టడం జరిగింది. మరి దీనివలన ఇక్కడ ఉన్న నేతన్నలు కావచ్చు, ఇక్కడ ఉన్న వివిధ వర్గాల వారు కూడా మరి ఇక్కడ ఎందుకు కొండాపల్లి లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహం ఏర్పాటు చేస్తారని అందరూ అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని ఇంకా పెద్దది కాకముందే మరి మంత్రి వెంటనే స్పందించి తంగలపల్లి బైపాస్ కూడలి వద్ద మరి కొండ లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలియజేస్తా ఉన్నాం. మరి చేయకుంటే రాబోయే కాలంలో మరి సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. మరి దీన్ని ఉపయోగించుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అవకాశవాద రాజకీయాలు కొంతమంది దీన్ని పెద్దగా చేసుకుంటూ దీన్ని కులాల మధ్య తగాదాలు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ కొండ లక్ష్మణ్ బాబూజీ అనే అతను అన్ని కులాల వర్గాల గురించి తెలంగాణ సాధన గురించి పోరాటం చేసిన వ్యక్తి. అన్ని వర్గాల వారు ఆయన ఇక్కడ విగ్రహం ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలని వెంటనే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.